షేప్. దిష్టి చుక్కలు తక్కువైనట్టున్నాయి, అయినా ఈ ముగ్గుకి దిష్టి ఎందుకులే అక్క. ఈ వారానికి ఒక ఆకారం వచ్చేసిందనుకో. ఏంట్రా కామెడీనా? సరే గాని నువ్వు చెప్పు, ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి తేడా ఏంటి? ఆ ముగ్గు ఫుల్ గా బట్టలు వేసుకున్న హీరోయిన్ లా ఉంది. మరి నాది. ఇదిగో పేపర్ పట్టుకోక, చెప్తాను. మంచి ఫోక్ సాంగ్ పెడితే దానికి కోడి బ్రేక్ డాన్స్ చేసినట్టుంది. నిన్ను ఎవరికి నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా, రేపు ఇంకొంతమందికి నచ్చుతుంది. ఏదో ఒక రోజు ముగ్గు పెట్టడంలో నేను ఫేమస్ అయిపోతాను. డాడీ, మీరు వంట చేస్తున్నారని ఊరంతా తెలియాలా? అదేంటోనమ్మా, ఎంత కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా ఈ పొగ లాగటం లేదు. అసలు నేను వంట ఎవరు చేయమన్నారు? ఇదిగో నాన్న, నాకు ఆఫీస్ టైం అవుతోంది. నువ్వు రెడీ అయ్యి వచ్చే లోపల టిఫిన్ రెడీగా ఉంటుందమ్మా, వెళ్ళు. కానీ ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయని చెప్పి పురాణాల్లో అంటుంటారు, దానికి మీరే ఉంటారు. ఇవేంటి విడివిడిగా ఉన్నాయి? ఎలా కలపాలో తెలియలేదు, నువ్వే కలిపి తిను. ఎలా ఉంది? బాగాలేదు. నాన్న, మమ్మీ నవ్వుతుంది. మమ్మీ నవ్వితే బాగుంటుంది కదా. పాతికేళ్ళ క్రితం ఇలా నమ్మకుండా ఉంటే నేను బాగుండేవాడిని. అభిస్తుందా? ఆపుతుందో ఏమో నమ్మను. మమ్మీ అలగడంలో తప్పేం లేదు. ఇంకొక విషయం, నచ్చైతే తినట్లేదు, టైం లేక తినేస్తున్నా. దీనికి అన్ని అమ్మ బుద్ధులే. నేను ఎవడు చేసుకుంటాడో కానీ వాడు అవుట్. పవిత్రం పవిత్రం సర్వం పవిత్రం. గంగాజలంతో మీ ఆఫీసును పవిత్రం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ అయ్యే వరకు ఈ ఆఫీసులోకి ఏ దుష్ట శక్తులు రాకూడదని. ఆహా, మీరు నా పేరు అడిగిన ముహూర్తం ఏదైతే ఉందో దివ్యంగా ఉంది సార్. నా పేరు దోషం. అదేం పేరయ్యా? నాకున్న దోషాలని పోవాలని మా పక్కింటి భాష ఆ పేరు నాకు పెట్టాడు. ఇదిగో సార్ నా ఫైల్. Which process? Define. మీరు ఈ ప్రశ్నని 10:13 సంధించారు. చాలా మంచి సమయం. రాహువు కేతువు ఇద్దరు కలిశారు. 10:14 కల్లా మీ ముందు సమాధానం ఉంటుంది. The answer is దర్శన. రైట్, బట్ తమరు ఇంతసేపు టైం తీసుకోవడం ఏమీ బాగాలేదు మాస్టారు. నాదే ఉంది సార్. ఒకటో ఇంట్లో ఉన్న శుక్రుడు, ఏడో ఇంట్లో ఉన్న శని ఇద్దరూ కలిసి 9వ ఇంట్లో ఉన్న రాహుకి ఏం చెప్తే నాకు అది చెప్తారు. అలాంటిది ఏమీ కుదరదు. ఆన్సర్ మీ క్విక్లీ. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్? టెల్ మీ సార్. ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ అది. ఏమయ్యా, శుక్రుడిని ఇప్పుడే కలిశాడు అన్నావు, వెంటనే స్నానానికి ఎలా పెడతాడు? వెళ్ళాడు సార్. అయిపోవయ్యారంత తొండి చేస్తున్నావు. ఓకే సార్. దుర్ముహూర్తం, రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్. ఓ, స్నానం చేశాడు కదా, ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో. సాయంత్రం దాకా రాడు సార్. అంటే నేను సాయంత్రం వరకు మిమ్మల్ని ఏమడిగినా సమాధానం చెప్పరు అంతేగా? అయితే ఓ పని చేయండి, దయచేయండి. కుదరదు సార్, నేను ఒప్పుకున్నానా? జాతకం ఒప్పుకోదు. మీరిక్కడి నుంచి నన్ను బయటికి పంపించినా బయట ఉన్న గ్రహాలు మళ్ళీ నన్ను లోపలికి పంపిస్తాయి. బయటున్న గ్రహాలు నిన్ను లోపలికి పంపించడం కాదురా సార్. ఒక క్షణం ఉంటే నేనే నిన్ను బయటికి తోసేయాల్సి వస్తుంది. శాంతి శాంతి వెళ్ళు. శాంతి 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 శాంతి. గెట్ అవుట్. Hmm?
ఒకసారి చెప్తే అర్థం కదా. నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అసలు నువ్వు మనిషివా పశువువా? అటుపక్క ఎవరు లైన్లో లేరు కానీ నువ్వు ఫోన్ పెట్టు, నేను పెట్టేస్తున్నా. ఏ సారీ చెప్పిన మాట్లాడవా? మొహం మార్చింది చాలు, మార్చు చూడలేకపోతున్నా. ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇదిసేవారు టిఫిన్ చేశానండి, తిన్నానండి. అట్టు ఎంత ఉందండి? అది 20 రూపాయలు అంటాడు ఏంటండి బాబడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జాగ్రత్తగానే, మళ్ళీ మీరు రావాల్సి వస్తారు కదా. తెల్లారగట్ల లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్సు ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి, ఆడ 50 రూపాయలు అడుగుతాడు, ఇచ్చేయకండి. బికారోడ్ అని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీ చెత్త వస్తుంది కదండి, చెత్త ప్రతిదానికి అలా ముఖం తేలత్తారేంటండి. నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్త చెత్తలుగా కుప్ప కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త? నువ్వు వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటండి ఇది చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గాని అమ్మాయి ఉంటేనా నా సావరంగా? ఏ ఒప్పుకోరు ఏంటి అలా చూస్తున్నారా? ఏంట్రా ఒప్పుకునేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. అది ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత 20 రూపాయలా అండి? మిమ్మల్ని ఇక్కడ పనులు తీసేస్తే చెప్పండి, మా కంపెనీలో పెట్టుకుంటారు మిమ్మల్ని. ఏంటి మా ఆడతో మాట్లాడలేదా? గట్టిగానే అయినట్టుందిరా. చెప్పండి సార్, మిమ్మల్ని చూస్తూ వర్క్ చేస్తే ఇక్కడ స్లో అయిపోతుంది. పనిచేయని సిస్టంతో పనిచేస్తున్నావా రామకృష్ణ? ఫాలో మీ. దొరికేసామా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు, నా సహనాన్ని పరీక్షిస్తున్నావయ్యా నువ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరేం చెప్పినా చెయ్యవు, ఎవరి మాట వినవు. ఏమయ్యా రామకృష్ణ, నేను ఇన్ని తిట్టినా నీ ఫేస్లో ఎలాంటి ఫీలింగ్సే లేవు. రోజు ఏం ఫీల్ అవుతాం సార్? అలా చూడకండి సార్, మీరు చేసుకుందే కదా ఇదంతా. మీరు ఆ రోజు అలా మా ఇంటికి రాకుండా ఉంటే నేను ఈరోజు ఇలా మీ ఆఫీస్లో ఉండేవన్నా? నమస్కారం సార్. నాగరాజు రావయ్యా, కూర్చో. థ్యాంక్ యూ సార్. చాలా మారావయ్యా. నన్ను ఇలా మార్చింది మీరే కదా సార్. దాహం వేసినప్పుడు నీరులా, ఆకలేసినప్పుడు ఆహారంలా, వడ్డీ లేని అప్పుల తాకిడి ఎక్కువైపోయిందయ్యా నాగరాజు. ఓ సారీ సారీ సార్, నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను దారిద్ర్యంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన చదువు ఒక చిన్న కంపెనీకి మేనేజర్గా చేసింది. ఇదంతా మీ ఎఫెక్టే సార్. నన్ను ఏమిచ్చి మీరు రుణం తీసుకోమంటారో చెప్పండి. ఒక చిన్న జాబ్. మీకా సార్? నాకు కాదు, మా వాడికి. మీ వాడికి జాబ్ ఇస్తే మీరు హ్యాపీ అనా సార్? నువ్వు సాటిస్ఫై అయ్యేలా ఒక్క రోజు అయినా వాడితో వర్క్ చేయించుకోగలిగితే నేను హ్యాపీ. నా సంగతి తెలుసు కదా సార్, పిండేస్తా. అలాగే మావాడు గురించి కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నువ్వే వాడిని లైన్ లో పెట్టాలి. మీరు నిశ్చింతగా ఉండండి, మీ వాడి సంగతి నేను చూసుకుంటాను. చూసుకోవడం అంటే ఇదేనా సార్? కామెడీ చెయ్యకు నా దగ్గర. నీకు వర్క్ తెలిసి చేయడం లేదు, అదే అదే రాయా నా బాధ. చూడు, నీ బద్ధకాన్ని బయట వదిలేసి అప్పుడు ఆఫీసు లోనికి రా. ఓకే. ఎక్కడికి? బద్ధకాన్ని బయట వదిలేసి అలా రౌండ్ వేసి వస్తే వచ్చేస్తాను.
నిన్నెవ్వడూ బాగు చేయలేడు. ఎప్పటికి వీడి వల్ల నేను సాటిస్ఫై అవుతాను? నాకు చూసుకోండి మేడం. మొహం మార్చింది చాలే గాని మార్చు చూడలేకపోతున్నా పండెక్క బాయ్. ఓహో, ఇంకను నాతో మాట్లాడడం అనుకున్నా, అంతేకాదు ఇంకా అప్పులు చేయడం కూడా మానేచ్చు అనుకున్నా. ఏ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఆ మాత్రం అంటే ఏ మాత్రం? ఎప్పటికీ అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. ఆకే వదిలేస్తా, హీరో ఇక్కడ. నీకు తెలియదేమో, బయట అమ్మాయిలు అంతా మన గురించి. వద్దులే, ఆయన నేను మెయింటైన్ చేయడం ఒకటే మోడు, రెండు ఒకటేలే. నాకు కోపం వస్తుంది. అబ్బో, నీకు కూడా కోపం వస్తుందా? అంతేలే, ఖాళీ ఉంటే కోపమే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఖాళీయేనా? ఖాళీయే. ఒకసారి దిగు. ఏ దిగు? ఏంటి నాకు తెలియకుండా ఈ ఆఫీసులో జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి అపాయింట్ చేశాను. హలో. హాయ్ సార్. హలో సార్. నైస్ మీటింగ్ యు. మిస్టర్ చందు. వన్ సెకండ్ వన్ సెకండ్. హాయ్. హాయ్ సార్. హలో. రాము ఎక్కడ? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? అతని మీద ఏమైనా ఫోకస్ చేయమంటారా? చెప్తాను దానికి టైం. రాము రాగలను ఒకసారి కనిపి. సరే సార్. గట్టిగా చెప్పు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రామ్ ఎందుకు రాలేదు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? హాయ్ సార్. హాయ్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. నువ్వు జాయిన్ అయిన తర్వాత ఒక్కరోజైనా ఆఫీసులో ఫుల్గా ఉన్నావా? ఏం మాట్లాడవేంటి? ఏముండమంటారు సార్ అలా ఒకే చోట? బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? నాయనా రామకృష్ణ, నువ్వు ఆఫీసుకు వచ్చింది ఉద్యోగం చేయడానికి. నేను రాలే. మీరే తీసుకొచ్చారు. ఓహో, కమిన్. గుడ్ మార్నింగ్ సార్. మహా వచ్చింది తర్వాత చెప్పమ్మా. సార్ ఇదిగోండి, మీరు అడిగిన ఫైల్ కంప్లీట్ అయిపోయింది. అవునా? చూసి నేర్చుకో. వచ్చి 2 డేస్ కాలేదు, ఇద్దరు చేయవలసిన పని ఒక్కతే చేసింది. అంటే రేపటి నుంచి నేను రాకపోయినా నో ప్రాబ్లం అన్నమాట? ఆహా, నువ్వు పెద్ద ప్రయోజనం ఉన్నట్టు. ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పెడతావో తెలియదు. మహాలక్ష్మి వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. వెళ్ళమ్మా. ఓకే సార్. ఎవరు కూడా బయలుదేరండి. హలో, ఒకసారి నువ్వు వర్క్ బాగా చేస్తుండచ్చు, చెయ్యి, తప్పులేదు. కానీ నీ పని మాత్రమే నువ్వు చేయి. ముందే అయిపోయింది అనుకో, మిగతా టైం యాక్ట్ చేయి. ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నానంటే, నీకు నువ్వు హీరోయిన్లా కనిపించవచ్చు, నాకు మాత్రం విలన్లా కనిపిస్తున్నావు. అర్థమైందా? ఏమర్థమైంది? మేనేజర్ మిమ్మల్ని ఎన్ని తిట్టినా పర్వాలేదు, కానీ దానికి కారణం నేనై ఉండకూడదు, అంతే కదా? చందు సార్, నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అవునా సార్? అబద్ధం చెప్పింది, అసలు బండి స్టార్ట్ చేయలేదు. అదే అబద్ధం అయితే నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవడు ఉంటాడు? రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆలస్యం అమృతం,
విషం కానివ్వను, రేపే చెప్పేస్తా. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. బాయ్. హాయ్ ఇందు. ఏం కావాలి చందు సార్? కొడ మందు. నీతో మాట్లాడాలి. చెప్పండి. చెప్పా? చెప్పక ముందే చెప్పందంటే చెప్పాక చంపవలుద్దేమో. షార్ట్ కంట్రోల్. ఐ లవ్ యు. మళ్ళీ అదే షార్ట్ గోల్. ఇదంతా హర్షగడి ప్లాన్. నిజంగానా? నిజం చెప్తే అమ్మాయిలు పడతారా? ఓ షార్ట్, వాళ్ళ మాటలు పట్టించుకో. డు యు లవ్ మీ? ఎంత ఉన్నాడైనా అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అడుక్కునేవాడు అవుతారంట. ఏందో ఆడు ఇటువైపే చూస్తున్నాడు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయరా. ఎరా, మన గురించి మనలో మనమే కదా మాట్లాడుకుంటుంది, ఎవరి గురించి కాదు కదా. అరే రా, నీ నాటకాలు నాకు తెలుసురా, చెప్తా. చూడు హర్ష, ఇదేం బాగాలేదు. ఎందుకలా కడుతున్నావు? ఒంట్లో బాగాలేదా? ఎక్కువ చేస్తావు నువ్వు. నేను నీ ఫ్రెండ్స్ ఈరోజు నువ్వా? వాళ్ళు ఏం చేశారు? ఏం తెలియనట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావో. ఏమైంది, నాకేం తెలుసు, నేను లీవ్ లో ఉన్నా. డోంట్ యాక్ట్ స్మార్ట్. నన్ను మెయింటైన్ చేయడం, భరించడం, మౌంటైన్ మోయడం, ఇలా చాలా పెద్ద డైలాగులు వేసావు కదా, మళ్ళీ ఎందుకు తిరగడం నా వెనుకట్ల? ఏం చెప్పకుండా ఆల్సిన డైలాగ్ వస్తే నేను చేయాలి? నన్ను డాగ్ అంటావా? అది ఆల్సేషన్ డాగ్? డౌటా? అరుస్తూ అర్థమో నుంచు క్లారిటీ వచ్చేస్తుంది. అవును మరి, ఈ కుక్క లేకపోతేనే కదా ఎవరు చచ్చిపోతానన్నారు. లేకపోతే కాదు, ఉంటే పోతానని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. దాని బ్యాక్ కాదు అంట, అందుకే అలాగే సిరీసు. అమ్మయ్యా, ఇంకా మనకు లైన్ క్లియర్ అయినట్టే. లే, ఏ హర్ష, అలా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు సార్. మిస్టర్ హర్ష, మీ సింధుని సైనికంగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. తెలుగులో మాట్లాడండి. ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు సార్, నా విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు. అవును మరి, నువ్వు నా ఆరాజ్ని అడుగు కదా, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాగున్నావో, ఏం తిన్నావో అన్ని నాకే కావాలి మరి. కూల్ కూల్ హర్ష. ఇటు పరిచయం ముందు కూల్ గా ఉండేవాడి సార్, తర్వాతే కూల్ ఉండిపోయాను. ప్రాస బాగుంది కదా సార్. మరీ అమ్మాయికుడిగా నటిస్తున్నావుగా. అమ్మాయిని కాబట్టే తల్లి, నువ్వేంటి తెలుసుకున్నాక ఎంత టైం పట్టింది? ఏంట్రా అలా పేస్తున్నావు? ఇంకోసారి రాను, వస్తాను, కాకపోతే పీక్ మిస్గా వస్తాను. అంటాను రా, ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను, ఆపండి, ఇక మాట్లాడకండి. హై స్కూల్ బుద్ధులు ఇంకా పోలేదు మీకు. అందరికీ చెప్తున్నాను, ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. అర్థమైందా సార్? నీ బాధ ఏంటి సార్? నా ఫ్రెండ్ ఓ మంచి జాబ్ ఇచ్చాను సార్. మళ్ళీ అడిగావయ్యా? వడ్డీ వ్యాపారస్తుడిని అప్పుడిగినంత ఈజీగా అడిగేశావు. కొన్ని అప్పే అనుకోండి సార్, నెలకు 15,000 చాలు. మంచి జాబ్ రాగానే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. మంచోడు సార్, ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. ఎవరైనా ప్రేమించాడా ఏమిటి? బేస్ చూస్తేనే తెలుస్తుంది. మరి ఖర్చులు డబ్బులు కావాలి, అటో ఇటు అయితే పారిపోవాలి, మరి ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. అలా అనకండి సార్. మరి ఏమనాలి సార్? మీరు వర్క్ లోనే మిస్టర్ పర్ఫెక్ట్, మరొకరికి జాబ్ ఇవ్వమని మీ రికమెండేషన్. వాహ్వా, భలే ఉందయ్యా. వీడికి జాబ్ కావాలంటే తీసుకురాలేదు సార్, బతకడానికి దారి లేదంటే తీసుకొచ్చాను. ప్రేమించాను అని చెప్తే తీసుకురాలేదు సార్, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే తీసుకొచ్చాను. నన్నంతా కన్ఫ్యూజ్ చేస్తున్నావయ్యా నువ్వు. కన్ఫ్యూజ్ కాదు సార్, తెలిసిందే చేస్తున్నాను. నా దృష్టిలో నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో వేసే ఫస్ట్ స్టెప్ లవ్. అందులో వీడు ఫెయిల్ అవటం నాకు ఇష్టం లేదు. ఇదంతా కాదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, దానికి మీరే ఏదో చెయ్యాలి. నా వల్ల కుదరదు, నేనేమి చేయలేను. నైస్ డెసిషన్ సార్, ఐ థింక్ ఇక నేను వర్క్ చేయలేను. కుదరా? అదెలా కుదురుతుంది? కుదరాలి సార్.
మీ తాతకు సమాధానం ఎవరు చెప్తారు? ఎవరెవరో చెప్తా, ఆయన ఎందుకు వింటారు? మీరే చెప్పాలి. నేనే చెప్పాలి, తెలుసు నీకు? తెలిసే నాకు ఈ బాధ. సరే ఏదో సెటిల్ చేద్దాం, ఇక్కడ ఉండండి. అది కాదు, ఏంటి హర్షతో మాట్లాడడం మానేసినట్టున్నా? నువ్వు వచ్చింది ఇది అడగడానికి కాదులే, గాని మ్యాటర్ ఏంటో చెప్పు. అదే మహా ఏంటి 2 డేస్ నుంచి ఆఫీస్ రావట్లేదు? ఇవాళ వస్తుంది, తన్నే అడుగు. వస్తుందా? రామ్ కమ్ హియర్. ఎన్నిసార్లు పిలుస్తారా నువ్వు? చెప్పండి సార్. వన్ సెకండ్. అబ్బే ఇలా అయితే కష్టం రా. ముందు నువ్వు టైంకి ఆఫీస్కి రావడం నేర్చుకో. అసలు ఉందో లేదో తెలియని నిన్నాలెడ్స్తో వర్క్ చేయకు. అర్థమైందా? అసలు ఏంటి సార్ మీ బాధ? ఆ ఫైల్ని చూపించి పెడతారు, అది అసలు నాది కాదు కదా. అదేంటో రామ్, నిన్ను చూస్తేనే తిట్టాలనిపిస్తుంది. నిన్ను నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎందుకంటావు? ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎందుకు అలా చెప్పు. అదన్నమాట విషయం చెప్తా. మెయిల్ చూసుకున్నావా? చూస్తున్నా. మహాకేమైంది? 2 డేస్ రాలేదు కదా. ఇందు సిగరెట్ తాగి మొహానికి ఏదో చెత్త రాసుకెళ్తే తాతగారు కొట్టారు. ఇది ఇంటికి కూడా వచ్చింది బావా. ఆహా ఇందు మహాన్ మేనేజర్ రమ్మంటున్నారు, కొంచెం చెప్తావా? అలాగే. ఎరా మళ్ళీ మొదలు పెట్టావా? కనీసం తల కూడా తెప్పట్లేదు రాది. సరే కానీ నువ్వు మహాతో మాట్లాడలేదే. ఇదివరకు నన్ను చూస్తే భయపడేది, ఇప్పుడు తనని చూడాలంటే భయం వేస్తుంది. ఇంకా మాట్లాడడం కూడానా? అయితే నీకు కూడా డ్రమ్స్ ప్లే అవుతున్నాయి, ఊరుకోరా. చందు సార్, మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటాను. అవును సార్. నీకు మన వాళ్ళ హెల్ప్ ఏదైనా కావాలంటే తీసుకోండి. నాకు రామ్ కావాలి సార్. రామ్ చందు, ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ చాయిస్. గుడ్ చాయిస్ అనుకుంటా. నాకు నిరూపించుకునే టైం వచ్చింది సార్, అతన్ని ఎలా వాడుకుంటాను చూడండి. ఓకే యాజ్ యూ లైక్ రామ్. ఏంటి సార్? ఇవాళ చందు గారికి వర్క్ హెవీ అయినట్టుంది, నువ్వు అతను హెల్ప్ చేయాలి. ఓకే గుడ్. రామ్ ఇచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఓకేనా?
హసరాజు గారికి వేరే పని లేదు, ముసానం గారికి తగిలించి. అమ్మా రామ్ కింద మా వెయిటింగ్ రా రా రా. సార్ 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఓకే సరే. రే హర్ష, నాకు కొంచెం పని పడింది, బాగా లేట్ అవుద్ది, నా గురించి వెయిట్ చేయకు ఓకేనా? ఓకే. హీరోయిన్ గారు ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నారు. హీరో గారు గిఫ్ట్గా లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. త్వరపడండి, ఈ ఆఫర్ ఎక్కువసేపు ఉండదు. నా ఆఫర్ మాత్రం నువ్వు నా బైక్ ఎక్కేంత వరకు ఉంటుంది. నా వర్క్ మిగిలిందంతా నా బానిస రామ్ చూసుకుంటాడు. కమాన్. థ్యాంక్ యూ సార్. హలో, ఓకేనా? ప్లీజ్ హ్యాండ్. ఆహా, చెప్పు సార్, మీరు ఎందుకు క్లోజ్ ఉండడం నాకు నచ్చట్లేదు సార్. అంటే ప్రేమించుకుంటున్నావు కదా, తప్పట్లేదు సార్. తనేదో సరదాగా నన్ను నడిపించడానికి మీతో క్లోజ్ ఉన్నట్లు నటిస్తుంది సార్. ఆ నటన త్వరలో నిజమవుతుంది. ఓకే, నాకు ఆఫీస్లో నచ్చేవి రెండే రెండు, ఒకటి ఇందు, రెండోది రామ్. ఆడుకోవడానికి వాడుకోవడానికి రామ్ కావాలి, సినిమాలకు షికార్లు వెళ్ళడానికి ఇందు కావాలి. సార్ మీద ప్రేమించుకుంటున్నాం కదా. అది ఒక్కపట్టి కదా. ఇప్పుడు హీరో మారాడు, ఎక్కువ చేసావనుకో ఎక్కువ కాలం ఆఫీస్లో ఉండు. అర్థమైందా? అదిలా జరిగింది. నాకైతే తగలడిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. కొట్టేస్తాను అండి, కొట్టి మళ్ళీ పరిగెట్టాలంతే. కంగారు పడకరా, అడవల్ల నేను పడుతున్నా కదా ఈ వయసుకు వచ్చి. అది ఇలాంటి జాబ్ చేస్తూ కాళ్ళు చేతులు ఎందుకు వాడటం? కొంచెం బ్రెయిన్ వాడదాం, సరిపోతుంది. ఎలా తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే ఎలా వదిలేస్తాం? ఎరా చెప్పుదమ్మా, ఏ వదిలేరా? ఓయ్ ఏంటిది, మీరు వాష్రూమ్ వెళ్ళొద్దే, చెప్పించాలి పదరా. అరే రామ్, ఏంట్రా మా చెల్లిసారి మధ్యన లేడీస్ బాత్రూంలోకి వెళ్తున్నారు. అవునరా హర్ష, ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. అలాంటివన్నీ ఆసక్తిగా అడుగుతూ నన్ను ఆశగా చూస్తున్నారా? అరే జాత్ మరి, ఈ విషయం వల్ల తెలియకూడదు, తెలిస్తే బాగోదు కదా. మనకి తప్ప ఇంకెవరికి ఈ విషయం తెలియదు కదా. నాకు తెలిసిపోయింది కదా. నీకు విషయం చెప్పనా? చెప్పేద్దామా? ప్రజెంట్ అతని వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా. ఎప్పుడైనా మన టాయిలెట్స్ లోకి వస్తే చండాలంగా ఉంటుంది.
ఆ టైప్ అయినప్పుడు వచ్చినా పర్లేదు కదా. ఛీ, నీకు సిగ్గులేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. చెప్పండి సార్. చందు సార్, ఆ టైప్ అండి సార్. ఏ టైప్ అమ్మా? ఓ, అలా జరిగిందా అమ్మా? ఇంకలా జరగదులే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హలో చందు సార్, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. ఓకే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పిలిచారు మిస్టర్ చందు. మీరు అదట కదా? ఏ సార్, ఇందులో తప్పే ఉంది? కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. దేవుడు అందరికి అన్ని ఇవ్వడు కదా. దేవుడు నాకేమి ఇవ్వలేదు సార్. అంటే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీకు అవసరం అనిపిస్తే నా వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. నాకు అక్కడే కంఫర్టబుల్ ఉంది సార్. మిగతా వాళ్ళకు లేదంట. మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు సార్. లుక్ మిస్టర్ చందు, మీకు మీ లోపలి డోరు తెరవాలనిపించినప్పుడు నా డోరు కొట్టండి. మీరు ఇబ్బంది పడతారేమో సార్. నేనొక్కడిని ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ నా స్టాఫ్ ఇబ్బంది పడవచ్చు. ఏంటి, నన్ను ఎందుకు తిట్టాడు సార్? నేనేం చేశాను? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి, మిస్టర్ హర్ష, కమ్ హియర్. ఏంటి సార్? ఏంటి, ఎందుకు నా అదోలా చూస్తున్నావు? తనతో మాట్లాడుతున్నావు ఏంటి? చూసినా వేస్టే కదా సార్. నేనేమో తన వైపు చూస్తాను, తనేమో మీ వైపు చూస్తుంది. ఇదిగోండి సార్, మీ వర్క్ 25% కంప్లీట్ అయిపోయింది. 25? రామ్, ఇంకా స్పీడ్ పెంచు రామ్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది. వీడి వర్క్లో క్లారిటీ ఉండదు, మాటల్లో క్లారిటీ ఉండదు. చందు సార్, ఒకసారి ఇందు మేడంతో మాట్లాడాలి, మీ పర్మిషన్ ఇస్తేనే. థ్యాంక్ యూ. ఏంటి పేపర్స్ నిద్ర పెట్టుకుంటే నీళ్ళ వర్క్ చేయాలి? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? మేడం అంటున్నావు, వాడి పర్మిషన్ తీసుకుంటున్నావు. ఇద్దరు మీ సార్ కదా, అదే మన సార్ కదా. ఏం మాట్లాడుతున్నావురా? కొట్టేనంటే మొహం మైసూర్ బజ్జీ అయిపోతుంది. కొట్టాలండి, ఆడి మొహం అలాగే ఉంటుంది కదా మరి. నాలో గురించి అడగాలి, అది పక్కన పెట్టి మీ మేనేజర్ మా ఎలా ఉన్నాడు చెప్పు. రామ్, ఏంటి మరి చెప్తున్నావా? ఏంటి ఇంకేంటి? అదే నైట్ ఫోన్ చేస్తా. చెయ్యి, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రామ్. సార్ చెప్పండి సార్. రేపు మార్నింగ్ నేను ఎర్లీగా వచ్చేస్తాను, నువ్వు కూడా ఎర్లీగా వచ్చే, ఓకేనా? సార్ రేపు నాకు కొంచెం పని ఉంది, మన దేవదాస్ వస్తాడు సార్, ప్లీజ్. దేవదాస్? ఓకే ఓకే. సరే ఎర్లీకి వచ్చాను. మామా, రేపు పర్ఫార్మెన్స్ పిచ్చి ఎక్కించాలి. చూస్తావు కదా మామూలు నువ్వే. చందు సార్, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటిది, చాక్లెటా? చిక్లెట్. చిక్లెట్? ఈరోజు ఏంటి స్పెషల్? దీని స్పెషల్ నేను చెప్తాను సార్, కొంతమంది కలర్ కోసం, కొంతమంది మజిల్ పవర్ కోసం ఫ్రీక్వెంట్గా తింటుంటారు సార్. ఈజ్ ఇట్? వావ్ నైస్, సూపర్. సార్,
వన్ సెకండ్ క్యారియర్. ఏంటి వీడు ఇంతవరకు రాలేదు? నన్ను వదిలేయండి సార్, నేను ఆ టైప్ కాదు సార్, నేను మగోండి సార్, వదిలేయండి సార్. అయ్యో బాబా కాపాడండి, ఎవరైనా కాపాడన తల్లే. అయ్యో ఏమైంది ఉంది, కానీ గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏంటి చందు సారా? తప్పకుండా నేను చేసి పెడతాను, తప్పకుండా. ఏ దేవదాస్, త్వరగా రావయ్యా, నాకు మూడు పోతే ఎవరు కాకపోతుంది. నన్ను అగైతి చేశాడ్రా, నన్ను కాపాడండి సార్. సార్ ఏమైందయ్యా, ఇంతకాలం నేను దాచుకుంటూ వస్తున్న సగంశీలాన్ని కాకెత్తికెళ్ళిపోతే మీరు నవ్వుతారా? ఎవరా అది? మన చందు సార్. సార్ కమ్ టు మై క్యాబిన్, కమ్. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఆఫీసులో కాదు, ఓకేనా? ఎలాంటివి సార్? చూడమ్మా చందు, ఇది తప్పు అని నేను అనడం లేదు, వాళ్ళంతా చిన్నపిల్లలయ్యా. చిన్నపిల్లలా అంటే నేను పెద్దవాడిని, నా మీదకి రమ్మని కాదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థమవట్లేదు సార్. నేను మాట్లాడుతున్నది నువ్వు ముద్రతో ముంచెత్తిన దేవదాసు గురించి, నీ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ గురించి. లిప్స్టికా? సార్ నేను ముద్దులతో ముంచేయడం ఏంటి సార్? నేను ఆట దగ్గరకు వస్తే అరుస్తా. వద్దు వద్దు సార్, వద్దు సార్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది సార్. ఇప్పుడు నా గుర్తుకొచ్చింది సార్. ఏమిటది? ఎవరు నా మీద కావాలని ప్లాన్ చేసినట్టున్నారు సార్. అవునా బంగారం, ఏంటి అలా చూస్తున్నావు? మీరు ఇలాగేగా పిలుచుకుంటారు సార్? మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నేనైతే జస్ట్ మాట్లాడుతున్నా అంతే, మీరైతే ఏకంగా చేస్తున్నారుగా. దేవుడా, నిన్నేమో లేడీస్ టాయిలెట్, ఇవ్వాలేమో దేవదాసుతో ముద్దులాభిషేకం. చూడండి, ఇలాంటివి ఎవరు లేని చోట చూసి చేసుకోవటం బెటర్. నౌ యు కెన్ గో సార్. వెంటనే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా? సార్ సార్ వెళ్ళిపోతాను సార్. వెళ్ళు 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 వెళ్ళు. రామ్ వస్తారా? కంగారు ఎందుకు? వచ్చి సార్. ఎక్కడున్నాడు? సురాంగిని, అదిగో మన చాందిని. అబ్బా, నా కోసమే పుట్టినట్టున్నాడు దొంగ. అబ్బా ఎంత బాగున్నాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయండి? అంతేలే, కొంతమంది జాబ్ రాంగ్ అని ఫ్రెండ్స్ కూడా మర్చిపోతారు, నువ్వు కూడా అంతేగా. ఎవరా మీకు ఫ్రెండ్, ఏం మాట్లాడుతున్నావు తెలివి లేకుండా? ఎవరు మీరు ఇంతకి? గుర్తొచ్చామా? ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టకు, ముందే ముందే చిరాకు. నాకు అర్థమైందా? గుర్తుపట్టురా, నాటకాలు తప్పకు అర్థమైందా? ఇదిగో ముందే నాకు కితకితలు, ఇష్టం వచ్చినట్టు చేయబెట్టుకు, అర్థమైందా? ఎవరా మీరు, ఎవరా మీరు ఇంతకి? చందు
వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ సార్ వీళ్ళెవరో నాకు నిజంగా తెలియదు సార్ చీ అబ్బ దొంగ అచ్చు అబ్బాయిలో బలి నటిస్తున్నావు చందు ఏ నేను నటించడం ఏంటి నిజంగా నేను అబ్బాయినే తోటకూర కట్టేం కాదు టచ్ చేయదని చెప్తున్నానా సార్ నిజంగా వీళ్ళెవరో నాకు తెలియదు సార్ జాబ్ వచ్చాక అన్ని మర్చిపోయావా నువ్వు కలిసి చేతులతో తినిపించుకున్న కంచాన్ని కాలు మీద వేసుకుని పడుకున్న మంచాన్ని అన్ని మర్చిపోయావా కలిసి చూసిన సినిమాని చేసిన షికార్లు అన్ని మర్చిపోతావరా గలీజుడ వద్దు మీరు ఫీల్ అవ్వద్దు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి చందును మాత్రం సినిమాకి పంపించండి దాంతో ఉంది వస్తాడు ఎక్కడి సార్ వెళ్ళేది వెళ్తే వస్తానా సార్ సార్ ఇదంతా నా మీద ఎవరో కావాలనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్ నన్ను అర్థం చేసుకోండి చూడమ్మా పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదమ్మా నేనొకడు ఏం మాట్లాడతాడు ఏమ్మా మీరంతా వచ్చింది చందు కోసమేగా ఇక్కడి రాకముందు వరకు చందు కోసమే వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక అక్కడ ఆగిపో మీరు వచ్చింది చందు కోసమే చందు కోసమే చందు కోసమే అక్కడే ఫిక్స్ అయిపోండి చూడండి అమ్మా చందుని ఈవినింగ్ పంపిస్తాను కదా లేదు మేము మ్యాటి చూడాలి ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ ఉంది పశుక అయితే పంపిస్తా అబ్బా కళ్ళతోనే కైపెక్కిస్తున్నాడు కదే నన్ను దూకనీరా చంద్ర తీసుకోండి చంద్ర తీసుకోండి అమ్మా పండి అన్నా బోర్ వస్తుందనా అన్నా కాలనీలో మనంత ఖాళీగా ఎవరు లేరటన్నా ఎవడ్రా చెప్పింది పని పడింది చూడండి సినిమా షూటింగ్ ఏదైనా జరుగుతుంది ఇక్కడ హీరోయిన్ ఓకే మరి హీరో ఎక్కడన్నా హీరోయ్ నేను సరిపోనా నీకేంటన్నా కత్తిలా ఉంటావు కదా ఆ మాట హీరోయిన్ చెప్తే ముద్దుగా ఉండదు కదా చెప్పు చెప్పు కత్తిలా ఉంటావు ఎరా మీకు వినపడిందా అసలు మాట్లాడిందా వినపడిందిగా కొంచెం గట్టిగా ఒట్టి ముద్దపప్పులా తయారైందే నా మీద ఆఫీస్ లో అలా ఎగిరేది బావా అక్క వాళ్ళు నవ్వుతుంటే నాకు భయం వస్తుంది కొంచెం నెమ్మదిగా నవ్వండి పాప భయపడుతుంది అంటే నువ్వు భయపడలేదా దేవుడు ఉన్నాడ్రా వాళ్ళందరినీ నాలుగు పీకి తనని పరిచయం చేసుకుంటా యారా జరుపుతున్నాగా జరగచ్చుగా జరగవా ఓ మహాలక్ష్మి నువ్వు వెనక్కి ఏమైంది వాళ్ళు అర్థమైంది వెళ్ళు అసలు ఏం చెప్పిందన్నారా అర్థమైందన్నావు ఆమె కళ్ళు నా కళ్ళు మానసికంగా మాట్లాడుకున్నారా చాలా ఖాళీ చేయండి అసలు ఎవరిరా నువ్వు మరి ఇంతే ఉన్నావు ప్రస్తుతానికైతే వేటకి సిద్ధమైన పులినిరా పుల పులిహార పొట్ల నమ్ముకునే వాళ్ళు ఏమన్నాడు వీడు పులేనరా అంటే ఇప్పుడు మనం కొట్టేస్తాం అన్నమాట కొట్టడమైన కాన్సెప్ట్ అయితే ఈ పాటికి మళ్ళీ మీరు పుట్టడం కూడా జరిగిపోయేదిరా ఇప్పుడు చెప్తాం ఇంకో డైలాగ్ చెప్తా ఏంటే మీరు మాటలతో వినే రకం కాదని అర్థమైందిరా సిల్లీ ఫెలోస్
ఏమిస్తే వదిలేస్తారో చెప్పండి, ఇచ్చేసి వెళ్ళిపోతా. నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం జాలేస్తా. థ్యాంక్ యూ. పరస బరువుకు ప్యాంట్ జారిపోతున్నట్టుంది, లోపల గాంధీ గర్భంలో చాలా ఉన్నట్టున్నాయి. కొన్ని ఇస్తే వదిలేస్తావా? అన్ని ఇచ్చేస్తే ఆలోచిస్తా. తీసుకోరా, తీసుకో. మా లక్ష్మి అంటే ఈ లక్ష్మి నాకేం గొప్పదిగా, తీసుకో. కోపంగా అరుస్తూ కాదు, నవ్వుతూ నమ్మకం. తీసుకోండి సార్, తీసుకోండి. మా లక్ష్మి కంటే ఇది నాకేం గొప్పది కాదు. వస్తానే, బాయ్. బావా, ఈయన చూస్తుంటే కంపల్సరీ కమెడీలో ఉన్నాడు రా నీ సినిమాకి. ఇంకోటి కొనుక్కో. చూస్తున్నారా, పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు. అది గోల్డ్ రా. మాకేమర్ధాలు చెప్తారా? ఇప్పటికైనా వదిలేస్తారా? వదిలేస్తే ఇంటికి వెళ్ళి వడదెబ్బ తాకిందని చెప్పుకుంటా. ఓకే, వీళ్ళు ఏది మాట్లాడినా నేను కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నారు. అన్నా, దమ్ముంటే మా ఏరియాకి రండి, అక్కడ చూసుకుందాం అంటున్నాడు అన్న. ఇడు అన్యాయం రా, నేను అడే చెప్పలేదు రా. చెప్పడన్నాడు వీడికి ఎలా కాదు, రెండు రకం ఇక్కడే కనిపిస్తే నీ తాట తీస్తారా? వాడు వేస్ట్, డైలాగులన్నీ మర్చిపోయాడు. నేనేం మర్చిపోలేదు, నా డైలాగులు అన్ని వీడే చెప్పేశాడు. అదంతా నాకు అనవసరం. 500 ఇవే. ఏంటిది, నీకు ఎమోషన్ సారా ఫేస్ లో? ఎమోషన్స్ ఏ లేవు, నీకు ఇదే ఎక్కువ. చాలు, సర్లే, ఇంకెప్పుడైనా పిలిస్తే వస్తానేమో చూడు. ఎడవక్లే, తీసుకో. అయినా వాడిని కొట్టడానికి అంత డ్రామా అవసరమా? డైరెక్ట్గా కొట్టేసేవాళ్ళం కదా. బాధ, కోపం, ఏడుపు అన్నీ రావాలి. నా కారణంగా తన్నులు తిన్నానని వాడికి తెలియాలి. అదంతా ఇందాక జరిగింది. డైలీ ఏదో ఒక రకంగా చిరాకు తప్పిస్తాడు. దెబ్బల వరకు ఓకే, మరి డబ్బులు ఏం తీసుకోమన్నా? అదా, నాకు మీతో ఫ్రీగా పనిచేయించుకోవడం ఇష్టం లేదు. అలాగే నాకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. వామ్మో, వాన్ డబ్బులతో వాడే కొట్టిస్తావా? అక్కడ అమాయకత్వం, ఇక్కడ అరాచకత్వమా? ఇయ్య బాబోయ్. బావా, ఒక్క యాక్సిడెంట్ జీవితాన్నే మార్చేసిందిరా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా. ఏంట్రా దొంగల, అక్కడే నాకే బయటికి రా. పేషెంట్ మాడిపోయిన పెసర ఎట్లా ఉంది? అంటే బాగా ఏం చెప్తే బాగుంటుందో అని ప్రిపేర్ అయి రాలేదా? వడదెబ్బ తాకింది బావా, ఇంత గట్టిగానా ఈ శీతాకాలంలో? ఎందుకు అబద్ధాలు చెప్తావురా? ఏ ముసలివాళ్ళనో రోడ్డు క్రాస్ చేయిస్తుంటే కారు అడ్డం వచ్చింటుంది, అంతేనా చంటి? చెప్పడానికి బానే ఉంటుంది, కానీ బావ నమ్ముతాడు ఏంటి? ఏం బావ నమ్ముతావా? నీ బావ సంగతి నీకు తెలుసు కదరా, ఇంత అమాయకుడు ఎలా బతుకుతావురా నువ్వు? నేనేం అమాయకుని కాదు, అమాయకుల్లో నటిస్తాను అంతే. అప్పుడే కదా ఎదుటివాడి నిజస్వరూపం బయటపడేది. అప్పుడే కదా నీ రూపం మారిపోతుంది. నా వెనక రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు నువ్వు? నువ్వు సెక్యూరిటీగా ఫీల్ అయితే ఆనందపడతా, కానీ లేకపోతే బాధపడతా. సరేలే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి.
ఒకటి రెండు ఓకే మూడు కాదు మినిమం 30 అడుగులు దూరం ఉండాలి పద్మావతి గారు పద్మావతి గారు నా పేరు మీకు ఎలా తెలుసు ఇదేంటి ఇష్టం ఏం మాట్లాడాలో మర్చిపోయినా ఎవడీడు మీరెవరో కానీ నా పేరుతో సహా నన్ను గుర్తు పెట్టుకున్నారు నాకు గుర్తు రావడం లేదు కొంచెం గుర్తు చేస్తారా అదే మన ఇద్దరం కలిసి 5th క్లాస్ కోటిలో చదువుకున్నా నేను చదువుకుంది ఊటీలో కదా సారీ రాంగ్ నంబర్ డయల్ చేశారు మీ నంబర్ సరి చూసుకోండి గట్టి ఇచ్చినట్టుంది సారీ అండి కోటి పద్మావతి ఊటీ పద్మావతి ఒకేలా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఇట్స్ ఓకే ఏంటి మళ్ళీ మహాలక్ష్మి పక్కన చేరాడు ఎందుకో అవును మీరు ఎక్కడ చదువుతున్నారండి మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్లో ఆ తర్వాత మా ఇంట్లో మీరు ఎక్కడ ఉంటారండి మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్లో తర్వాత మీ ఇంట్లో అంతే కదా అస్సలు దొరకట్లేదే కదా ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా ఇంకా బయలుదేరండి ఆమడి వీడు ఎవడో పెద్ద కీడుగాళ్ళే ఉన్నట్టున్నాడు వీడు మహాలక్ష్మితో ఇంచే మాట్లాడుతున్నాడంటే మనకన్నా గ్రేటే ఎందుకండి అంత కోపం నేనేదో మిస్అండర్స్టాండ్ చేసుకుని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో మిస్ని అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలీదా హలో ఇలా మాటల మధ్యలో వెళ్ళిపోవడం కరెక్టేనా మీరు కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటుంది ఇదేనా చూడు ఇంతసేపు నేను ఎవరికి నోటుతో సమాధానం చెప్పలేదు మరిదేంతో చెప్తావు చెప్పు చెప్పవా నన్ను చెప్పమంటావా అబ్బా 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 బొసా టీవీ చరిత్రలోనే ఇదో మైల్రాయి యాక్టర్ మీరా మావాడా నాకే అర్థం అవ్వలేదండి అసలు ఇది టీవీ షోనా అండరా అండబా అవునండి మీరు కౌంటర్ టు కౌంటర్ వస్తున్నారని బాటిల్ తీసా అసలు అయితే నన్ను కొట్టేస్తారు అనుకున్నా కానీ తెలియని అబ్బాయితో తెలిసినట్టు మాట్లాడి ఏం అవాయిడ్ చేశారంటే లాస్ట్లో నన్ను కొట్టేసి ఉంటే మంచి గిఫ్ట్ కొడిసేవారు ఇప్పుడు కొట్టినా గిఫ్ట్ ఇస్తారా సారీ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం మా కెమెరాకి చిన్న స్మైల్ ఇస్తారా ఇలాంటివంటే నాకు చాలా చిరాకు వస్తుంది నేను పట్టుకోవాలి అరే రామ్ ఆ చంటి గడు వస్తున్నాడు రా నాకు తెలిసి వాడు వస్తాడని నువ్వు వెనక్కి తిరక్కు ఆడే వస్తా ఓకే ఇదంతా షూటింగా అవును షూటింగ్ ఆడి బతికిపోయావు లేకపోతే ఈ పాటికి మీ వాడిని షూట్ చేసి పడేసేవాడిని ఏ నువ్వు చంటి కదూ అవును నీకెలా తెలుసు అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీకోసం సార్ నాకోసమా ఏ నిన్ను మీ డార్లింగ్ కలపడం కోసం సార్ నన్ను నా డార్లింగ్ నా ఎలా సింపుల్గా స్ట్రైట్గా చెప్తాను వినండి అదిగో ఆయన చూసారా ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు పేరు మంచోడు అమ్మాయిలు పడగడ్డలో పిహెచ్డి చేశాడు అమ్మాయిలు ఎలా కెలిగితే పడతాడన్న సబ్జెక్ట్ మీద కోచింగ్ ఇస్తుంటాడు ముంబైలో పెద్ద ఇన్స్టిట్యూట్ సార్ ఏంటి ఇలాంటి వాటికి ఇన్స్టిట్యూట్ కూడా ఉంటాయి మరి మోడర్న్ సిటీలో పెద్ద బిజినెస్ ఇప్పుడు ఇది కంటిన్యూ చేయి చెప్పనా ఆయన నెలకు హానెస్ట్ వన్ సైడ్ లవర్ని దత్తత తీసుకుని టూ సైడ్ లోగా మారుస్తుంటాడు సార్ ఈ నెల మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు పదండి మిమ్మల్ని పరిచయం చేస్తా సార్ మొన్న మీరు కాకినాడలో కలిపిన ప్రేమికులు నిన్న పెళ్లి చేసుకున్నారంట మరి ఈ రోజు ఏం చేసుకుంటారంట భోజనాలు బాగాలేదని మిమ్మల్ని పిలవలేదంట ఇవాళ రిసెప్షన్ మనం అక్కడికి వెళ్ళి ఇంకేమన్నా కలపాలంట నో ఛాన్స్ మనం ఈ షో ఎవరి కోసం చేసాం అతని పేరు చంటి చంటి అతన్ని ఆ అమ్మాయిని కలిపేంత వరకు నువ్వు నన్ను కదపకో మనం ఎక్కడికి వెళ్ళట్లేదు చంటి గారు ఇదంతా పక్కలరా వద్దు మంచోడు గారు నాకంతా తెలిసిపోయింది మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ నడకలో అమాయకత్వం కనిపించింది అది అమాయకత్వం అనుకున్నారా ఆయసం నీరసం
పొద్దున్న టిఫిన్ చేయలేదు, అందుకే రోజు బయట కూడా చేయలేదు. థ్యాంక్ యూ. ఆ రోజు మీరు అమ్మాయి కోసం తన్నులు తింటున్నప్పుడు మీ మొహంలో బాధ, ప్రేమ రెండు 1+1 ఆఫర్లు కనిపించే. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయా నిన్ను ఆ అమ్మాయిని ఎలాగోలా కలిపేయాలని. ఇందాక దాని గురించి మాట్లాడదామని వెళ్తేనే టాపిక్ డైవర్ట్ చేసింది. కొంచెం తేడా కదా. ఆ అమ్మాయి మీ మనసు ఎప్పుడు దోచుకుంది? అది 1992 దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాను. పోలీస్ అంటే ఏంటో తెలియని వయసులో ఆట కోసం పోలీసునయ్యాను. ప్రేమంటే ఏంటో తెలియని వయసులో ఆ అమ్మాయి కోసం దొంగనయ్యాను. కానీ ఆ అమ్మాయి నాలో ప్రేమను గుర్తిస్తుంది అనుకున్నాను, కానీ దొంగను గుర్తించింది. అయ్యో పాపం. జాలి పడద్దు మంచోడ, నాకు చిరాకు. సారీ, కంటిన్యూ. నేను సరే కదా అని కంటిన్యూ చేశాను. ఓసారి చెప్పడానికి ట్రై కూడా చేశాను, చీకొట్టి. ఏదైతే అదేందని చెప్పేశాను, నన్ను కొట్టింది. గట్టిగా తగిలిందా? పర్లేదు సార్, కొట్టింది మహాలక్ష్మి కదా, పెద్ద స్పర్శ తెలియలేదు. కానీ తనని వేధించి వెంటాడి అప్పుడు తెలుసుకున్నాను సార్, నాలో ఎప్పుడైతే హీరోస్ అని చూస్తుందో అప్పుడే ఐ లవ్ చెప్తుందంట. ఒక్క విషయం చెప్పిన మంచోడా, తను లేని నా జీవితం దారం లేని గాలిపటం లాంటిది. మంచి గాలి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత నన్ను దారంలా వాడుకొని మీరు ఎక్కడికో ఎగిరిపోండి. కానీ నిన్ను కలిపే బాధ్యత నాది. నేనేం చేయాలి? మన ఇద్దరం కలిసి ఒక టీంలా పనిచేయాలి. ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. తనని ఎలా కలవాలో నేను చెప్తాను, మమ్మల్ని ఎలా కలపాలో మీరు డిసైడ్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం, మన ఇద్దరం కలిసి చేయబోయే ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ మంచికే అనుకోవాలి. నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మంచోడు నా పక్కన ఉంటే నాకేమవుతుంది? మీరు అలా క్లూ ఇవ్వండి, నేను ఇలా అలగిపోతాను. చెప్పింది గుర్తుందిగా, నేను అమ్మాయిని ఫాలో అవుతుంటాను, నేను నన్ను ఫాలో అవుతున్నాను. గ్యాప్ వచ్చినప్పుడు అలుక్కో, సరేనా? ఓకే. ఏంటి నువ్వు భయపడుతున్నావా? నేను చూసుకుంటానులే. టొమాటోలు బాగా అందంగా ఉన్నాయి కదండి, అదే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తెలుసు, అందుకే కొంటున్నాం. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నాకు కూడా కొన్ని సెలెక్ట్ చేస్తారా? అంటే నాకు ఎలాంటి కొనాలో తెలీదు, మంచివి తీసుకెళ్ళిపోతే మా అందరు కొడతారు. పడింది. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా తీసుకుంటున్నానమ్మా, ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది. ఏంటి పేరా? ఒక్క నిమిషం ఏమండి, మా అమ్మగారు మీ పేరు అడుగుతున్నారు. పేరెంత బాగోదనుకుంటా అమ్మా, చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. చూడు, నువ్వు మా క్లాస్లో ఉన్న సురేష్ కన్నా చాలా ఎక్కువ చేస్తున్నావు, వెనక్కే వచ్చావో దెబ్బలు పడతాయి. హలో. ఎంత ఇది? 20. ఇది 30. అబ్బే, రేట్లు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయ్యా, వద్దులే. మార్కెట్ అంతా ఇదే రేట్లు, నా షాప్ కొచ్చి ఎవడో కొనకుండా పోతే కొడతా. తీసుకో ఏదో ఒకటి. తీసుకొని ఏం చేస్తావు? వంకాయలు బాగా బలంగా ఉన్నట్టున్నాయి, 1 కిలో ప్యాక్ చేయి. ప్యాక్ చేస్తుండ్రు, మళ్ళీ వస్తా. ఏంటి ఇది? నీ వల్ల అవుతుందా అవుతా చెప్పు. ఏదేంటి అరుస్తున్నాడు నీ గుండ్రా? అవుతుందా? చిన్న గ్యాప్ ఇచ్చా, నన్ను ఫాలో అవుతున్నావుగా. ఇదిగో అమ్మా, తీసుకోమ్మా. ఫ్రెష్గానే ఉన్నాయి. అబ్బే, ఇక్కడేం బాగోవండి, ఆకుల దైత్యమే అమ్మాయి మొహం దైత్యమే. ఎవరు చెప్పారా? మా వెనకాల కూడా వస్తున్నాడు కదా, ఆడే. నువ్వేనా చెప్పింది? మంచూరు చెప్పాడా? అయితే మనం చెప్పినట్టే. మా షాపులో ఈ ఐటమ్స్ బాగాలేదు చెప్పేవాట.
చేసేలాగా ఉంది. లేకపోతే మంచిగా చెప్తాడు, సరదాగా రెచ్చిపోదాం. అవును అన్నాను. ఏంటంట, ఏం చేస్తావు? గొడవేంటి? మన షాపులో ఏ సామాన్లు బాగాలేవని ఈ మార్కెట్ అంతా చెబుతున్నాడు అన్న. నువ్వేంటి ఇక్కడ? అదే అదే ఇందాక చెప్పాను కదా, జోకర్. జోకరా? ఊరికే ఊరికే, జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమ్ అంటున్నాడేంటి? అదే ఫోన్ కాల్, కాలింగ్, ఫ్రెండ్, ఎంటర్టైన్మెంట్. నాకు డ్రింక్ చేయాలనుంది, మళ్ళీ ఛాన్స్ రాదు కదా, ప్లీజ్. యు వాంట్ డ్రింక్? యు హావ్ టు సీ మీ గర్ల్. ఇది గో. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదైనా స్కిట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలా? అహల్య అమైకరాలు చేద్దాం. అహల్య అమైకరాలు చేద్దామా? అది ఆల్రెడీ పవర్ స్టార్ చేశారు కదా, ఇంకేదైనా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది, తాగింది కదా, ఇంకేదైనా చేయండి. దుర్యోధన దుశ్శాసన చర్య, దుర్యోధన దుశ్శాసన చర్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి కదా, రెండు క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి, మూడో క్యారెక్టర్ ఎవరా అని. సూపర్. ఇప్పుడు నువ్వు ద్రౌపదివి, వీడు ధర్మరాజు, నేను దుశ్శాసని. అప్పుడు దుర్యోధన దుశ్శాసన చర్య అన్నావు, దుర్యోధన ఎక్కడ్రా? అంటే ఇది మత్తులో ఉంది, ఏదైనా నమ్మేస్తుందని కదా. దీనికి బాగా మంది ఎక్కువైనట్టుంది, ఇప్పుడు ఎలాగైనా సరే ఇక తప్పించుకోవాలి. అసలుకి నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఏంట్రా అంటే? ఏం లేదు మా, ఈ స్కిట్. మీ ఫేస్ కి స్కిట్ ఎందుకురా? ఓకే నేను ఇప్పుడే వస్తా. బస్ చీ కొట్టాను, మళ్ళీ వచ్చావు. గుడిలో ఫ్రెండ్ అన్నానని ఊసరి వెళ్ళి సినిమా చూపించావు, బొమ్మంటుంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, సిగ్గులు. ఎక్కడికి? నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఊరా? ఆ మరి ప్రేమ? ప్రేమ? ఇది ప్రేమ? ఇది ప్రేమట్రా? దీని అమ్మ కడుపు కాళ్ళ దొబ్బి తాగి ఇక్కడ పడుకుంది, నేను దొరికితే చంపేసేటట్టుంది. నేను వెళ్ళిపోతా. చంటి వెళ్ళవా.